Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో మొదలైన రగడ చంద్రబాబు టూర్లో టెన్షన్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాక సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలు ధ్వంసం కావడంతో రాజకీయ రచ్చ మొదలైంది. కుప్పంలోని లక్ష్మీపురం క్రాస్ రోడ్డు వద్ద టీడీపీ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించువేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే తమ బ్యానర్లను చించేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు కుప్పం వచ్చిన సందర్భంగా ఇదే ప్రాంతంలోని ఫ్లెక్సీలను తగిలిపెట్టడంతో దుమారం రేగింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఈ నెల 28వ తేదీ సాయంత్రం చంద్రబాబు బహిరంగ సభకు ర్యాలీగా వెళుతున్న టీడీపీ నేతలను వీ కోటా పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని నిలిపివేశారు. దీంతో పలమనేరు కుప్పం జాతీయ రహదారిపై టీడీపీ నేతలు బైఠాయించారు. తమ అధినేతపై అభిమానంతో ర్యాలీగా వెళుతున్న తమను అడ్డుకోవడం సరికాదని, ఇది ప్రభుత్వ పిరికి పంద చర్య అని తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు వారికి అనుమతి ఇవ్వడంతో అంతా సర్దుకుంది. ఇదిలా ఉంటే 8 నెలల తర్వాత చంద్రబాబు కుప్పం వెళుతున్నారు. తొలుత నియోజకవర్గమంతా పర్యటించాలని భావించినా ఆయన కేవలం కుప్పం వరకే పరిమితమవుతారని తెలుస్తోంది. ఇక కుప్పం వచ్చిన ప్రతిసారి స్థానిక ఆర్&బి గెస్ట్ హౌస్లో బస చేసే ఆయన ఈసారి మాత్రం తన సొంత బస్సులోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు. గత పర్యటన సందర్భంగా గెస్ట్ హౌస్లో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేయడం, తన రూమ్ను శుభ్రం చేయకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన కార్వాన్లోనే బస చేయాలని నిర్ణయించారు. స్నానం, భోజనం, నిద్ర వంటివి బస్సులోనే ముగించుకునున్న చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశాలను మాత్రం గెస్ట్ హౌస్లో నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చంద్రబాబు తొలిసారి కుప్పం వెళుతున్నారు. త్వరలోనే కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో చంద్రబాబు పర్యటనపై ఆసక్తి నెలకొంది. అలాగే ఇటీవల నియోజకవర్గంలోని టీడీపీ నేతల మధ్య కుమ్ములాటలు, నాయకుల మధ్య సమన్వయ లోపం, కార్యకర్తలకు భరోసా కల్పించే అంశాలపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించనున్నారు. నియోజకవర్గంలో కలిసి పనిచేయాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు సూచించే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు టూర్కు వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. గత పర్యటన సందర్భంగానూ పలువురు వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు ర్యాలీని అడ్డుకున్న సంగతి తెలిసిందే.